ఉదయం మార్కెట్లు ఓపెన్ అవ్వడానికి ముందు సిఎన్బిసి లాంటి న్యూస్ ఛానల్స్ చూస్తే ఎక్కువగా ఎస్జిఎక్స్ నిఫ్టీ గురించి వినపడుతుంది అసలు ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే ఏమిటి దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ చూడాలి దానిలో మనం ట్రేడ్ చేయగలమా దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉంటుందా ఇలా ఎస్జిఎక్స్ నిఫ్టీ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎస్జిఎక్స్ అంటే సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాగో అలా అనమాట నిఫ్టీ అనేది మన ఇండియాకి సంబంధించిన ఇండెక్స్ సింపుల్ గా చెప్పాలంటే మన నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్ట్లే సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి అదే ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఇండియాలో ఉండే నిఫ్టీ కాంట్రాక్ట్ కి ఎస్జిఎక్స్ నిఫ్టీ కాంట్రాక్ట్ కి చాలా తేడా ఉంటుంది ఇండియాలో నిఫ్టీకి ఒక లార్ట్ కి సెవెంటీ ఫైవ్ షేర్లు ఉంటాయి కదా నిఫ్టీ వంద పాయింట్లు పెరిగితే హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా ఉండదు ఇక్కడ లాట్ సైజ్ షేర్ల బట్టి కాదు యూఎస్ డాలర్ల బట్టి ఉంటుంది ఎస్జిఎక్స్ నిఫ్టీకి ఎలా ఉంటుందంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ టూ యూఎస్ డాలర్స్ అంటే ఉదాహరణకి ఎస్జిఎక్స్ నిఫ్టీ పదిహేను వేల దగ్గర ఉందనుకుంటే ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ టూ మొత్తం థర్టీ థౌజండ్ డాలర్స్ అవుతుంది ఒకవేళ నిఫ్టీ వంద పాయింట్లు పెరిగితే హండ్రెడ్ ఇంటూ టూ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ ప్రాఫిట్ అవుతుంది ఒక కాంట్రాక్ట్ కి అదే హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయితే టూ హండ్రెడ్ డాలర్స్ లాస్ వస్తుంది ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీకి టైమింగ్స్ ఏంటి ఇది తెలియడానికి ముందు ఒక విషయం తెలుసుకోవాలి మన ఇండియాలోని టైంకి సింగపూర్ టైంకి రెండు గంటల ముప్పై నిమిషాల డిఫరెన్స్ ఉంటుంది ఉదాహరణకి మనకి ఇక్కడ ఉదయం ఆరు గంటలైతే సింగపూర్లో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది సరే మన ఇండియాలో అయితే మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ కి మార్కెట్లు ఓపెన్ అయ్యి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు క్లోజ్ అవుతాయి కదా అంటే సుమారుగా ఆరు గంటల పాటు ఓపెన్లు ఉంటాయి కానీ సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ అలా కాదు చాలా ఎక్కువసేపు ఓపెన్ లో ఉంటుంది అక్కడ టీ అండ్ టీ ప్లస్ వన్ అనే రెండు సెషన్లో సింగపూర్ ఎక్స్చేంజ్ ఓపెన్ లో ఉంటుంది అది ఎలాగో చూద్దాం ఇది మనకు అర్థమవడం కోసం మన ఇండియన్ టైమింగ్స్ లోనే చెప్పుకుందాం ముందుగా టీ సెషన్ అంటే ట్రేడింగ్ సెషన్ అని చెప్పుకోవచ్చు ఇది మన ఇండియన్ టైంలో లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ మూడు గంటల నలభై నిమిషాలకి టీ సెషన్ క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ నాలుగు పదికి టీ ప్లస్ వన్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఇది నెక్స్ట్ డే మనకి మార్నింగ్ రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే మధ్యలో ఉన్న చిన్న బ్రేక్ ను కూడా కలుపుకుంటే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి రెండు గంటల నలభై ఐదు వరకు ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంటుంది మీకు క్లియర్గా అర్థమవ్వడం కోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్ సింగపూర్ టైమింగ్స్ రైట్ సైడ్ ఇండియన్ టైమింగ్స్ ఇచ్చాను చూడండి మన మార్కెట్లు కేవలం ఆరు గంటల పాటు ట్రేడ్ అవుతుంటే సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ దాదాపుగా ఇరవై గంటలు లో ఉంటుంది ఇలా ఎక్కువసేపు ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ మన మార్కెట్ క్లోజ్లో ఉన్నా కానీ గ్లోబల్గా ఎటువంటి న్యూస్ ఉన్నా సరే ఎస్జిఎక్స్ నిఫ్టీ రియాక్ట్ అవుతుంది ఆ గ్లోబల్ న్యూస్కి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా రియాక్ట్ అయిందో చూసి దానిని బట్టి మన నిఫ్టీ ఎలా ఉండవచ్చు అనే మన వాళ్ళు అంచనా వేస్తారు నెక్స్ట్ ఎస్జిఎక్స్ నిఫ్టీలో మనం ట్రేడింగ్ చేయవచ్చా మన నిఫ్టీయే సింగపూర్లో ట్రేడ్ అవుతుంది మరి మనం ఎస్జిఎక్స్ నిఫ్టీలో ట్రేడ్ చేయవచ్చా అంటే చేయలేం మనం ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీలోనే కాదు ఇతర దేశాల్లో ట్రేడ్ అయ్యే అదర్ డెరివేటివ్స్ వేటిని కూడా మనం ట్రేడ్ చేయడానికి అనుమతి లేదు కానీ మన దేశానికే చెందిన ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే వారు ఎస్జిఎక్స్ నిఫ్టీలో ట్రేడ్ చేయవచ్చు మరి ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీలో ఎవరు ట్రేడ్ చేస్తారంటే ఎవరికైతే మన ఇండియాలోని నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి పర్మిషన్ లేదో అలాంటి వాళ్ళకి ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీ మంచి ఆల్టర్నేటివ్ అంతేకాదు ఎఫ్ఐఐలు లు పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్ వాళ్ళు ఇండియాలో చాలా పెట్టుబడి పెట్టి ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ పొజిషన్ కి హెడ్జింగ్ కోసం ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తారు సరే ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీని ఎక్కడ చెక్ చేయాలి ఎలా చెక్ చేయాలి ఎస్జిఎక్స్ నిఫ్టీని ఇన్వెస్టింగ్ డాట్ కామ్ లో కానీ మనీ కంట్రోల్లో కానీ లేదా డైరెక్ట్ గా ఎస్జిఎక్స్ డాం వెబ్సైట్ లో కానీ చెక్ చేయవచ్చు కానీ మీరు యాక్యురేట్ గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనీ కంట్రోల్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ చెక్ చేయండి ఇన్వెస్టింగ్ డాట్ కామ్ ఎస్జిఎక్స్ డాట్ కామ్ లో కొంచెం డిలే ఉంటుంది కానీ మనీ కంట్రోల్లో అయితే వెంటనే అప్డేట్ అవుతూ ఉంటుంది దీనిని చెక్ చేయడం కోసం మీ దగ్గర మనీ కంట్రోల్ యాప్ ఉంటే ఆ యాప్లో పైన త్రీ లైన్స్ ఉంటాయి దాని మీద క్లిక్ చేస్తే మార్కెట్స్లో గ్లోబల్ ఇండిసెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీ అని ఉంటుంది వెబ్సైట్లో కూడా సేమ్ మార్కెట్లోకి వెళ్ళి గ్లోబల్ ఇండస్ట్రీస్ లోకి వెళ్ళాలి ఒకవేళ మీరు పూర్తిగా ఎస్జిఎక్స్ నిఫ్టీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎస్జిఎక్స్ డాట్ కామ్ లోకి వెళ్ళి పైన ఉన్న డెరివేటివ్స్ నెక్స్ట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ తర్వాత డిలేడ్ ప్రైస్ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేయండి అక్కడ కాంట్రాక్ట్ అని ఉన్న చోట ఐఎన్ అంటే ఇండియా ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అనేది సెలెక్ట్ చేయండి తర్వాత క్రింద ఉన్న వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి బాగా క్రిందకు వస్తే కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ అనే లో ఎస్జిఎక్స్ నిఫ్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి సరే చివరిగా ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీ వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అనేది చూద్దాం మనం ముందు చెప్పుకున్నట్లు మన మార్కెట్ క్లోజ్ అయిన టైంలో కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి గ్లోబల్ న్యూస్ ని ముందే క్యాప్చర్ చేయడంతో ఎస్జిఎక్స్ నిఫ్టీలో ఆల్రెడీ మూవ్మెంట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి చాలా మంది డైలీ ట్రేడింగ్ చేసేవారు మన మార్కెట్లో ఓపెన్ అవ్వక ముందే ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీని గమనించి మన మార్కెట్లో ఎలా ఓపెన్ అవ్వచ్చు అనేది ఒక అంచనా వేసుకుని మన ట్రేడర్స్ దానికి తగ్గట్టుగా ట్రేడింగ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే దాదాపుగా ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి మన నిఫ్టీ కూడా ఓపెన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది కానీ వంద శాతం అలా జరుగుతుందని గ్యారెంటీ లేదు కాకపోతే అసలు ఏమీ తెలియకుండా ఉండడం కంటే ఎస్జీఎక్స్ నిఫ్టీ ద్వారా వచ్చే హింట్ మనకు కొంత ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మన మార్కెట్లు ఓపెన్ అవ్వడానికి ముందే గ్లోబల్ మార్కెట్లు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా ఉంది అనేది చూసుకోవడం మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు ని పొందడానికి టెలిగ్రామ్లో మన స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే మీరు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరైనా జీరోదా అప్ స్టాక్స్ ఏంజల్ బ్రోటింగ్ వంటి వాటిలో డీమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మన ఛానల్ రిఫరల్ లింక్స్ ఇచ్చాను ఆసక్తి ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్